ब्रेकिंग न्यूज चूस्तुन्नाम भावोद्वेगानिकी गुरय्यारु माजी मंत्री तुम्मल नागेश्वरराव तनकु टिकेट राकपोवडंपै असंतृप्तिगा उन्नारु तुम्मल हैदराबाद नुंचि खम्मम बयलुदेरारु तुम्मल नागेश्वरराव तुम्मल निवासानिकी अनुचरुलु इप्पटिके चेरुकुन्नारु कार्यकर्तलनु चूसि भावोद्वेगानिकी गुरय्यारु तुम्मल पालेरु टिकेट आशिंचारु तुम्मल नागेश्वरराव कानी आयनकी टिकेट इव्वलेदु पार्टी माजी मंत्री तुम्मल नागेश्वरराव भावोद्वेगानिकी गुरय्यारु दानिकि संबंधिंचिन दृश्यालु कूडा चूस्तुन्नामु हैदराबाद नुंचि खम्मम वेळ्ळिन तर्वात अक्कड उन्न कार्यकर्तलनु तन अनुचरुलनु चूसि भावोद्वेगानिकी लोनय्यारु पालेरु टिकेट आशिंचि ఆసించిన తుమ్మలను కాదని అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తుమ్మల అనుచరులు. తాజాగా హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరిన సమయంలో ఆయన నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు మాజీ మంత్రి తుమ్మల. తుమ్మల రాక నేపథ్యంలో రసవత్రంగా ఉంది ఖమ్మం రాజకీయం. తుమ్మలకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నాయకన్గూడెం నుంచి ర్యాలీగా ఏర్పాట్లుగా చేశారు. పార్టీ మారి పోటీ చేయాలని అనుచరులంతా కూడా తుమ్మలకు సూచిస్తున్నారు. తుమ్మల నిర్ణయం ఎలా ఉంటుంది, మరి ఆయన పార్టీ మారతారా, మారితే ఏ పార్టీలోకి వెళ్తారు, ఇలా తుమ్మల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఖమ్మంలో తుమ్మలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేశారు ఆయన అనుచరులు. పాలేరు నియోజకవర్గం నాయకన్గూడెం నుంచి తుమ్మల నివాసం శ్రీ సిటీ వరకు బైక్లు కార్లతో ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. అయితే ర్యాలీలో బీఆర్ఎస్ జెండాలు లేకుండానే ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన ఆయన అనుచరులు తుమ్మలను పోటీకి ఒప్పించాలని నిర్ణయించారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.